ఏపీ ప్రభుత్వం నిర్వహించిన నంది అవార్డులు అనేక వివాదాలకు తెరలేపాయన్న సంగతి మనకు తెలుసు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి ఎక్కువ వచ్చాయని ఒకరు విమర్శిస్తుంటే, మరొకరు విలువలు కలిగిన సినిమాలకు అవార్డు రాకుండా లెజెండ్ మూవీకి ఇవ్వడం సరికాదు అని విరుచుకుపడ్డారు. నంది అవార్డుల కమిటీల సభ్యులపై కొందరు సినీ ప్రముఖులు తీవ్రంగా విమర్శించారు. బాలకృష్ణ అండ చూసుకుని కమిటీలు ఇలా చేశాయని విరుచుకుపడ్డారు. ఈ నంది అవార్డులు గతంలో ఎన్నడూ జరగనంతగా అనేక వివాదాలు రగిల్చింది. ఇండస్ట్రీలోనే ఇలా ఉంటే సోషల్ మీడియాలో జరుగుతున్న హడావిడి అంతా ఇంత కాదు. నంది అవార్డుల వ్యవహారంపై వెటకారమైన వ్యాఖ్యలు కామెంట్లు నెటిజన్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో నిర్వహించిన రక్తదాన శిబిర కార్యక్రమంలో నటుడు బాలకృష్ణ కూతురు బ్రహ్మిణి మరియు మరో నటుడైన జగత్ బాబు పాల్గొన్నారు. అంతేకాకుండా బాలకృష్ణ తన రక్తం కూడా ఇచ్చారు ఈ శిబిరంలో. రక్తదాన కార్యక్రమం ముగియగానే బ్రహ్మిణి మీడియాతో మాట్లాడుతూ తన తండ్రికి నంది అవార్డు రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. నంది అవార్డుల వివాదాల గురించి మీడియా ప్రశ్నించగా ఇది మాట్లాడే సమయం కాదని సున్నితంగా తిరస్కరించారు. కూతురు జవాబుకు తండ్రి బాలయ్య విభిన్నంగా స్పందించారు. లెజెండ్ సినిమాకు అవార్డులు రావడం చాలా సంతోషమని, లెజెండ్ సినిమా టైటిల్ ప్రకటించినప్పుడే చాలా వివాదాలు అయ్యాయని చెప్పారు. లెజెండ్ సినిమాకి ఇన్ని అవార్డులు రావడం వెనుక ఎంతోమంది కష్టం ఉందని వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కొన్ని చిత్రాలకు నంది అవార్డులు రావడం లేదన్న వివాదంపై ప్రశ్నించగా దానికి బదులు ఇవ్వకుండా వెళ్ళిపోయారు బాలయ్య. జగత్బాబు స్పందిస్తూ లెజెండ్ సినిమాలో పనిచేయడం ఆనందాన్ని ఇచ్చిందని, ఉత్తమ విలన్గా అవార్డు రావడం మరింత సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. కానీ ప్రతి ఒక్కరూ తమ ఆనందాన్ని చెప్పుకుంటూ పోతున్నారు, కానీ ఎవరూ వివాదాల గురించి మాట్లాడటం లేదు.